వేదికపై ఉన్న పూజనీయులు శ్రీ శ్రీ స్వామి పరిపూర్ణానంద గారు, అదేవిధంగా యాదపుర ఎమ్మెల్యే అభ్యర్థి రూపరాజ్ గారికి మరియు హనీఫ్ అలీ గారికి, ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రజలను చాలా ఉత్సాహంగా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది నన్ను అడుగుతున్నారు, షైజాది ఆదిలాబాద్ నుంచి వచ్చి చంద్రయాన గుట్టలో బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎందుకు చేస్తుంది అని అన్నారు. నేను ఒకటే అంటున్నాను, చీకటి ఎక్కడ ఉందో వెలుతురు ఎక్కడే ఎప్పుడు ఉంటుంది. చంద్రయాన గుట్ట చీకట్లో ఉంది కాబట్టి వెలుతురు వెలిగించడానికి ఇక్కడికి నేను ఈ చంద్రయాన గుట్టను ఎన్నుకున్నాను. మరి షైజాది నాన్ లోకల్ కదా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీకు 4 సార్లుగా ఎమ్మెల్యే ఉన్నటువంటి అభ్యర్థి ఎక్కడో వేరే రాష్ట్రానికి, కర్ణాటక రాష్ట్రానికి ఓసారి జిల్లాకి చెందినటువంటి, బీదర్ రాష్ట్రం నుంచి బీదర్ లో కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రావడానికి అట్టుకున్నటువంటి పార్టీ ఎంఎం పార్టీ. కానీ నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, తెలంగాణ ఉద్యమంలో పోలీసులో లాఠీ తిన్నాను, తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్లిన సందర్భాలు చరిత్ర నాకు ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక స్టూడెంట్ లీడర్ గా నాకు ఉంది. కాబట్టి ప్రజల్లారా, మనం ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది హిందూ ముస్లింల గొడవ. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఎందుకు ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది, ఒక ఐటీ రంగానికి అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఈ హైదరాబాద్ నగరం వేదిక అయింది. కానీ మన పాత బస్తీ నుంచి మన యువత ఎందుకు 80% యువత ఈ రోజు కూడా మీరు ఓల్డ్ సిటీలో తిరుగుతుంటే రిక్షన్ నడిపేవాడు రిక్షన్ నడుపుతాడు, అరటి పండ్లు అమ్ముకునేవాడు అరటి పండ్లు అమ్ముతాడు, పువ్వులు అమ్ముకునేవాడు పువ్వులు అమ్ముతున్నాడు. ప్రపంచం నుంచి ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తుంటే మన యువత ఎందుకు అభివృద్ధి చెందలేకపోతుంది? కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మన ఓల్డ్ సిటీ యువతను సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చోబెట్టకపోతే నా పేరు షైజాది గారు, నా పేరు మార్చుకుంటాను. విద్యార్థులారా, ప్రజల్లారా, సోదరి సోదరులారా, నేను ఒక్కడే చెప్తున్నాను, మనం మన సమాజం కేవలం హిందూ అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధి చెందదు, కేవలం ముస్లిం అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధి చెందదు, హిందూ ముస్లింల యొక్క అభివృద్ధి వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ జాతీయవాది అనేటువంటి పార్టీ, అతి లౌకిక కలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీకి మాత్రమే మీరు ఓటేసి గెలిపించాలని మేము హృదయంగా మీకు కోరుతున్నాను. ప్రజల్లారా, మనం ఎన్ని రోజులు మతం పేరుతో ఎన్ని రోజులు అభివృద్ధికి దూరంగా ఉండాలి? కాబట్టి ఒకటే ఆలోచించండి, మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి చెందుదాం. అక్బరుద్దీన్ లాంటి దేశ ద్రోహులకు, అక్బరుద్దీన్ లాంటి మతోన్మాదులకు ఈ అసెంబ్లీ నుంచి వెళ్లకుండా అడ్డుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఒకటి చెప్తున్నాను, మన ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే ఉపన్యాసం ఇస్తారో అసలు అవుతున్నప్పుడు సందర్భంలో తన ఉపన్యాసాన్ని ఆపుకుంటారు మన ప్రధానమంత్రి గారు. కానీ ఈయన సెప్టెంబర్ 6న మొగల్పురాలో ఒక పబ్లిక్ మీటింగ్ జరిగింది, ఆ పబ్లిక్ మీటింగ్ కోసం ఆయన అజాని జరగకుండా నమాజ్ జరగకుండా అడ్డుకున్నాడు. కాబట్టి ముస్లిం సోదరులతో కూడా నేను ఒకటి వినవిస్తున్నాను, మీరు సత్యాన్ని గ్రహించండి, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. మీకు ఏ విధంగా అభివృద్ధి అంటే ఏంటో, మీ పిల్లలకు చదువు అంటే ఏంటో నేను అభివృద్ధి చేసి చూపెడతానని ఒక నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రజల్లారా, ఒకటి మనం గమనించాలి, మనం ఇన్ని రోజులు ఈ ఆలోచన నుంచి బయటకు రావాలి. ఈ రోజు ఓల్డ్ సిటీ అంటే మత గొడవలకు మత కొలకు ఒక వేదిక, కానీ ఈ ఆలోచన వద్దు. ఈ రోజు ఓల్డ్ సిటీ అంటేనే ప్రపంచానికి ఆదర్శంగా మనం తీర్చిదిద్దాం, ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మనం మార్చి చూపెడదాం. దాని అందరికీ నాకు మీ సహాయ సహకారాలు అవసరం. కాబట్టి మీ కూతురులాగా, మీ చెల్లెలాగా, మీ అక్కల్లాగా మీరందరూ నన్ను బీజేపీకి ఓటేసి నన్ను గెలిపించండి. తప్పకుండా అక్బరుద్దీన్ లాంటి వ్యక్తిని మనం ఈ రోజు అసెంబ్లీకి వెళ్లకుండా మన నిజమైన అభివృద్ధిని మనం చేసి చూపెట్టుకున్నాం. ఇంకొక వ్యక్తి అన్నాడు, అరే భాయ్ పురుషులు ఎవరు లేరా, ఒక అమ్మాయిని ముస్లిం అమ్మాయిని తీసుకొచ్చి చంద్రయాన గుట్టలు నిలబెట్టిండ్రు అని అన్నాడు. నేను అంటున్నా, అక్బరుద్దీన్ ఆపి మగవాడు ఎవరు పుట్టలేదు, అందుకే షైజాది ఇక్కడికి వచ్చింది పోటీ చేయడానికి. ప్రజల్లారా, ఒక్కసారి నన్ను అవకాశం ఇవ్వండి, ఒక విద్యార్థి నాయకుల్లారా, విద్యార్థి
విద్యార్థి నాయకురాలుగా నేను చాలా విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేశాను. అదేవిధంగా నా కాన్షియస్ యొక్క ప్రజలపైన ప్రతి ఒక్క సమస్య పైన పోరాటం చేసి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఇక్కడ వాటర్ సరిగ్గా ఉండదు, ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఈ రోజు మనకు ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంటది. ఈ రోజు మనం ముస్లిం ఏరియాకి వెళ్ళి చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ లో క్రైమ్ యొక్క రిపోర్ట్ తీస్తుంటే ఆ కేసులో ఉన్నటువంటి 90% ముస్లిం యూత్ ఈ క్రిమినల్ కేసులలో ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, మనకి మన ప్రజలకి కాన్షియస్ కి ఇన్ని రోజుల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అయితే వాళ్ళకు సరైన మార్గం చూపెట్టలేదు. లేదైతే ఎవరైతే ఈ పార్టీకి అపోజిట్ గా వెళ్తారో, ఎవరైతే సత్యానికి న్యాయంగా పోరాటం చేస్తారో అటువంటి యువతలను ముస్లిం యువతను కేసులో ఇరికిస్తున్నటువంటి వాళ్ళు ఈ ఎంఐఎం వాళ్ళు. మహిళలకు అంటే రెస్పెక్ట్ లేదు. మీరు ఒక విషయం నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఫోర్ టైం ఎమ్మెల్యేగా గెలిచింది కదా మీరు ఎట్లా గెలుస్తారు అని నన్ను అడిగారు. నేను ఒకటే అనుకున్నాను, షైజాది వస్తే అక్బరుద్దీన్కి భయం పుట్టుకుంది. ఎందుకు పుట్టుకుందంటే సోదరులారా మీరు ఎంఐఎం చరిత్రను చూడండి, ఎప్పుడు మహిళలతో సమావేశం పెట్టాలి, ఎప్పుడు మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. షైజాది ఒక పేరు ప్రకటిస్తే ఎంఐఎం మహిళలతో సమావేశాలు పెడుతుంది. ఇది షహజాది విజయం. ఒక స్త్రీ వల్ల వందలాది మంది మహిళలకు రెస్పెక్ట్ ఎక్కుంటే అంతకంటే నా విజయం ఏముంటుందండి చెప్పండి. కాబట్టి ప్రజల్లారా ఈసారి ఒక్క స్త్రీకి మహిళలకు రెస్పెక్ట్ ఇస్తామని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఒక్కసారి కూడా ఒక మహిళ అభ్యర్థికి ఎమ్మెల్యేగా నిలబెట్టాలి. వీళ్ళ కార్యకర్తలు ఒక ముస్లిం మహిళ యొక్క కొట్టి ఆమె బురక చింపేసిండు వీరా. అయితే మహిళలు కూడా ఆలోచించండి, మీ ఓటు ఒక్కసారి బీజేపీకి వేయండి, షైజాదికి వేయండి, తప్పకుండా ఓటు సిటీ యొక్క చరిత్రను నేను మార్చి చూపెడతాను. నన్ను మీరు డిసెంబర్ 7న జరిగే ఓటింగ్ లో అత్యధిక మెజారిటీతో గెలిపించండి. తప్పకుండా ఎప్పుడు మీ కూతురులాగా, మీ ఆడపడుచులాగా, ఈ నా కుటుంబం లాగా నా ప్రజలను చూసుకుంటా అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.